చిత్తూరు జిల్లా పొంగనూరు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా 9 ద్విచక్ర వాహనాలు ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు సిఐ గంగిరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం సిఐ గంగిరెడ్డి విలేకరులకు తెలిపిన సమాచారం మేరకు అందరికీ నమస్కారం. పొంగనూరు పట్టణంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళు వారి యొక్క బండ్లకి టూ వీలర్స్కి ఆల్టర్ చేసుకొని అంటే ఇంజన్లు కానీ తర్వాత సైలెన్సర్లు కానీ వాళ్ళ యొక్క బండి యొక్క రూపురేఖల్ని మార్చేసి అధిక శబ్దంతో ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసే విధంగా పట్టణ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాటి యొక్క శబ్దాలు వస్తూ ఆగతాయిలు కొంతమంది యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. ఇలాంటి వాటిని గుర్తించి మేము కొన్ని పనులను సీజ్ చేయడం జరిగింది. వీటిని చట్ట ప్రకారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు వీటికి సంబంధించిన మిగతా డిపార్ట్మెంట్లకు అన్నింటిని పంపించి వీటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పొంగనూరు పట్టణంలో ఇలాంటి ఎవరైనా ఎవరు చేసినా కానీ ఇలాంటి పనులు దొరికినా కానీ మాకు ఉపేక్షించే పరిస్థితి ఉండదు. వీటి మీద మేము చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము. మండలంలోని రాంపల్లెకు చెందిన మునీంద్ర అనే యువకుడు ఏటవాకిలి గ్రామం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో పట్టుకున్నామని అన్నారు. విచారణలో పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నట్లు తేలడంతో ఆ వాహనాలను ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వాహనాల విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, మోహన్, పోలీస్ సిబ్బంది రెడ్డప్ప, ఎల్లప్ప పాల్గొన్నారు.